హాయ్ అందరికీ నమస్కారం. కొరటాల శివ. తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేనటువంటి ఒక పేరు. మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు లాంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చినటువంటి ఒక డైరెక్టర్. అయితే అంత గొప్ప డైరెక్టర్ ఒక డిజాస్టర్ సినిమా అయినటువంటి ఆచార్య తీశారు. అయితే ఆ సినిమా యొక్క టాక్ వచ్చిన ఇప్పటి నుండి ఇప్పటి వరకు మనం గమనించినట్లయితే డైరెక్టరు మరియు హీరో చిరంజీవి గారు ఒకరిపైన ఒకరు, అంటే తప్పు తనదంటే తనదు తనది అన్నట్లుగా ఒకరిపైన ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకోవటం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ విషయమై రీసెంట్గా మళ్ళీ కొరటాల శివ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తప్పు తనది కాదు, హీరోదే అన్నట్లుగా పరోక్షంగా చెప్పారు. ఆ విషయం ఏంటి అంటే, ఇప్పటి వరకు నేను చాలా పెద్ద ప్రొడ్యూసర్లతో 3 సినిమాలు తీశాను. ఏ ఒక్కరూ కూడా డైరెక్టర్గా, ఒక డైరెక్టర్గా నన్ను వేలెత్తి చూపలేదు. డైరెక్షన్ విషయంలో నేను నా అంతట నేను చేసినప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అవుట్పుట్ అనే నమ్మకం వాళ్ళకి నా మీద ఉంది అనే మాట చెప్పడం ద్వారా పరోక్షంగా ఈ స్క్రిప్ట్లో చిరంజీవి గారు కావచ్చు, లేదంటే రామ్ చరణ్ గారు కావచ్చు, రామ్ చరణ్ అంటే యంగ్ హీరో కాబట్టి పక్కన పెట్టేస్తే, చిరంజీవి గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఈ స్క్రిప్ట్లో ఉండటం వల్లే ఇలాంటి ఒక అవుట్పుట్ వచ్చింది అనే విషయాన్ని పరోక్షంగా చెప్పడం జరిగింది. ఇది ఒక వార్తగా మాత్రమే, మనకు అందిన సమాచారం ప్రకారము కొరటాల శివ ఒక మాటగా మాత్రమే మనం చెప్తున్నాము. సో ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయం మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. బెస్ట్ కామెంట్ విత్ బెస్ట్ అనాలిసిస్ మాకు వచ్చింది అంటే ఆ కామెంట్ పైన కూడా స్పందిస్తూ ఒక మంచి వీడియోని మీకు అందిస్తాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.